నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, మీరిచ్చిన సపోర్ట్తో మేము 60K రీచ్ అయ్యాం. ఈ ఛానల్ని 100K చేయాల్సిన బాధ్యత మీదే. దానికి మీరు చేయాల్సిందల్లా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మెటా న్యూస్ అండ్ ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇక మ్యాటర్లోకి వస్తే, ఏపీలో ఎన్నికల ప్రచారం హోరెత్తి. ఇటు టీడీపీ, జనసేన, బీజేపీ, అటు వైసీపీ, కాంగ్రెస్ పార్టీ నేతల ప్రచారాలు హోరెత్తుతున్నాయి. మళ్ళీ ఎలాగైనా అధికారంలోకి రావాలని జగన్ శతవేధాలా ప్రయత్నాలే చేస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే చెల్లెని కూడా చూడకుండా షర్మిలపైన విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఏపీ రాజకీయాలు మొత్తం కడప చుట్టూ తిరుగుతున్నాయి. ఈసారి కడపలో ముక్కోణం పోటీ ఖాయమని సంకేతాలు వెలువడుతున్నాయి. ముఖ్యంగా అధికార వైసీపీ, విపక్ష టీడీపీ, మరోవైపు కాంగ్రెస్ కూడా అటువైపు ఫోకస్ చేసింది. ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల సొంత జిల్లా కడప అంతటా ప్రచారం చేస్తున్నారు. మే నెలలోనూ జిల్లాలో మరోసారి ప్రచారం చేయనున్నారు. షర్మిలకు మద్దతుగా ఆమె భర్త అనిల్ కుమార్ క్రైస్తవ సంఘాలతో సమావేశాలు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. వైసీపీ ఓట్ బ్యాంకు పైన ఆయన ఫోకస్ చేశారు. క్రిస్టియన్ ఓటర్లను ప్రభావితం చేసే విధంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని పాస్టర్లు క్రైస్తవులతో భేటీ అవుతుండటంతో వైసీపీ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతుంది. వైసీపీపై గుర్రుగా ఉన్న ముస్లిం క్రిస్టియన్ కీలక నేతలతో మంతనాలు సాగించడం జగన్ వర్గానికి కంటి మీద కురుకు లేకుండా పోతుంది. వైఎస్ షర్మిల ప్రచారంలో వైసీపీకి నెగిటివ్ సంకేతాలు మొదలయ్యాయి. పరిస్థితి గమనించిన జగన్ వైసీపీ కోటలు బీటల వారే ప్రమాదం ఉందని భావించి తన భార్య వైఎస్ భారతిని రంగంలోకి దించారు. ముఖ్యంగా పులివెందల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ఆ తర్వాత జిల్లా అంతటా ఆమెతో ప్రచారం చేయించాలన్నది జగన్ ఆలోచనగా నేతలు చెప్తున్నారు. ఇన్నాళ్ళు గుట్టుగా ఉన్న వైఎస్ ఫ్యామిలీకి సంబంధించిన మరిన్ని విషయాలు వెల్లడవుతాయని అంటున్నారు. సీఎం సతీమణి వైఎస్ భారతి పులివెందల్లో భారీ మెజార్టీ సాధిస్తామని ధీమాగా చెప్తున్నారు. ప్రజలకు విద్య, వైద్యం సక్రమంగా అందుతుందని, ప్రజలకు పథకాలు కూడా అందుతున్నాయి కాబట్టి సంతోషంగా ఉన్నారు. స్కూల్స్ అన్నీ బాగున్నాయి, పెన్షన్స్ కూడా సకాలంలో అందుతున్నాయి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా జగన్ రావాలని కోరుకుంటున్నారు. రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వస్తామని ధీమాగా చెప్తున్నారని భారతి చెప్తున్నారు. పనిలో పనిగా వివేక హత్య కేసును కూడా భారతి పరోక్షంగా ప్రస్తావించారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన సోదరి షర్మిల పసుపు రంగు చీర కట్టుకుని ఎన్నికల ప్రచారానికి వెళ్లడంపై తనదైన శైలిలో తీవ్ర వ్యాఖ్యలు చేయడం వైసీపీకి మైనస్ అవుతుందని అంటున్నారు. చెల్లిని టార్గెట్ చేయడానికి జగన్ చేసిన వ్యాఖ్యలు బూమరంగ్ అయ్యాయి. ఇప్పుడు జగన్కే రివర్స్ తగులుతున్నాయి. షర్మిల చీర గురించి ఒక బహిరంగ సభలో జగన్ మాట్లాడిన తీరుపైన రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చెల్లి చీర రంగు గురించి మాట్లాడటం కంటే దిగజారుడితనం ఏముంటుందని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కూడా ఫైర్ అవుతున్నారు. అన్న జగన్ చేసిన వ్యాఖ్యలకు షర్మిల చాలా సీరియస్గా రియాక్ట్ అవుతున్నారు. వేలాది మంది ఉన్న సభలో తోడబుట్టిన చెల్లి కట్టుకున్న బట్ట గురించి ఓ అన్న ఎక్కడైనా ప్రస్తావిస్తారా, ఇది సంస్కారమా అంటూ షర్మిల తీవ్ర స్థాయిలో ప్రశ్నించారు. ఇంగితం కూడా లేకుండా జగన్ మాట్లాడుతున్నారని వైఎస్ షర్మిల అన్న జగన్ని ఉతికారేశారు. పసుపు రంగు చీర కట్టుకుంటే చంద్రబాబుకు పసుపు రంగు ఏమైనా పేటెంట్ హక్కుందా అంటూ ప్రశ్నించిన షర్మిల మొన్నటి వరకు సాక్షి ఛానల్ కూడా పసుపు రంగులోనే ఉండేదని, పసుపు మంగళకరమైన రంగని తన తండ్రి వైఎస్ఆర్ అంటూ ఉండేవారని ఆమె ఘాటుగా రిప్లై ఇచ్చారు. వైఎస్ షర్మిల పసుపు రంగు బట్టలు వేసుకుంటే కామెంట్ చేసిన జగన్కు ఇప్పుడు వైఎస్ జగన్ సతీమణి వైఎస్ భారతి పసుపు రంగు డ్రెస్ వేసుకున్న బట్టలను సోషల్ మీడియాలో పెట్టి టార్గెట్ చేస్తున్నారు నెటిజన్. పులివెందల్లో జగన్ తరపున వైఎస్ భారతి చేస్తున్న ప్రచారం జగన్ గెలుపుకు కలిసి వస్తుందా అంటే విశ్లేషకులు పెదవిరుస్తున్నారు. షర్మిల విసురుతున్న బాణాలు నేరుగా జగన్ భారతికే తగులుతున్నాయంటున్నారు. జగన్ విజయానికి భారతి ప్రచారం 10% కూడా ఉపయోగపడదంటున్నారు. అసలు రాజకీయాల గురించి భారతికి అవగాహన తక్కువే అంటున్నారు. షర్మిలని ఇంటి నుంచి పంపేయడం, ఆమెకి ఎలాంటి పదవులు రాకుండా చేయడంలో జగన్ భార్య భారతి ప్రమేయం ఉందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అంతేకాదు, వివేక హత్య కేసులోనూ అవినాష్ రెడ్డితో పాటు భారతి డైరెక్షన్ కూడా ఉందని జనం నమ్ముతున్నారు. ఎన్నికల వేళ పులివెందల వైఎస్ ఫ్యామిలీ గుట్టు బయటపడుతుందని అంటున్నారు. ఇటు వైసీపీ, అటు కాంగ్రెస్ మధ్య అంతర్గత వారి నేపథ్యంలో తెలుగుదేశం అంచనాలు వేసుకుంటుంది. అంతేకాదు, ఈసారి కడపలో టీడీపీ జెండా ఎగరటం ఖాయమవుతుందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం
మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరిచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం. మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి.